Friends, welcome to Easy Recipes. ఇవాల్టి మన రెసిపీ మిరపకాయ బజ్జీలండి. స్ట్రీట్ ఫుడ్లో మనకి ఎంతో ఫేమస్ ఐటమ్ మిరపకాయ బజ్జీ. అందరికీ చేయడం తెలిసినా కూడా ఈ విధంగా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతాయి. అంతేకాకుండా బండి మీద మనకి ఒక రకమైన పొడిని చల్లిస్తుంటాడు కదా, ఆ పొడిని ఎలా తయారు చేసుకోవాలో అదేంటన్నది కూడా వీడియో చివరిలో నేను ఖచ్చితంగా మీకోసం చెప్తాను. ఇవాళ నాలుగు రకాల మిరపకాయ బజ్జీలను చేసి చూపిస్తున్నాను. కట్ మిర్చి వెరైటీ ఒకటి, నార్మల్ మిరపకాయ బజ్జీలు తయారు చేయడం, రెండు రకాల స్టఫ్డ్ మిరపకాయ బజ్జీలను తయారు చేయడం చూపించబోతున్నాను. మన వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈజీ రెసిపీస్ బై తేజు ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు, ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ పైన ఒకసారి క్లిక్ చేయండి. దీని ద్వారా నోటిఫికేషన్స్ అన్ని మీకు వెంటనే వచ్చేస్తాయి. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ రెసిపీ. మిరపకాయ బజ్జీల తయారీ కోసం బజ్జీ మిర్చిని తీసుకోవాలి. మిరపకాయల్ని వాటర్ తో కడిగేసి మిరపకాయకి మధ్యలో నిలువుగా గాట్లు పెట్టి లోపల ఉన్న విత్తనాలన్నింటినీ తీసేయాలి. స్టఫ్డ్ మిర్చికి మాత్రమే మనం విత్తనాలను తీసేయాల్సి ఉంటుంది. కట్ మిర్చికి విత్తనాలను తీయకపోయినా పర్వాలేదు. ఇదిగోండి మొత్తం మిరపకాయల్లో విత్తనాలను తీసి పక్కన ఉంచేసుకోవాలి. స్టఫ్డ్ మిర్చి బజ్జీ కోసం నాలుగు స్పూన్ల పుట్నాలని పొడి చేసి పెట్టుకోవాలి. ఒక బౌల్ లో ఈ పుట్నాల పొడిని వేసుకొని ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే హాఫ్ స్పూన్ వాము, ఒక స్పూన్ ఆయిల్ ని వేసుకోవాలి. ఇవి మొత్తం కూడా బాగా కలిసిపోయేలాగా చేతితో నలుపుతూ మిక్స్ చేసుకోవాలి. ఒకసారి మనం చేతితో ఇలా గట్టిగా ప్రెస్ చేయగానే పిండి మనకి ముద్దలాగా అవ్వాలి. ఇది మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మిరపకాయల్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పుట్నాల మిశ్రమాన్ని కూరుకోవాలి. మనం ఎంత వీలైతే అంత లోపలికి స్టఫ్ చేసుకుంటూ వెళ్ళాలి. స్టఫ్ చేసిన తర్వాత మిరపకాయని ఇలా మన చేత్తో గట్టిగా ప్రెస్ చేస్తే అది దగ్గరికి రావాలన్నమాట. ఇలానే అన్ని మిరపకాయల్లో స్టఫింగ్ ని కూరుకోవాలి. బజ్జీ కోసం బ్యాటర్ ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక కప్ శనగపిండిని తీసుకున్నాను. ఇది అప్రాక్సిమేట్లీ మనకి 200 grams వరకు ఉంటుంది. ఇందులో ఒక స్పూన్ వాము, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల మనకి బజ్జీలు క్రిస్పీగా వస్తాయి. ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. మన పిండి మిశ్రమాన్ని కలిపిన తర్వాత వేలిని ఇలా పిండిలో ముంచి పైకి తీస్తే మనకి వేలికి పిండి అనేది బాగా కోట్ అవ్వాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకుని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని వేసుకుని ఆయిల్ వేడయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిరపకాయల్ని బజ్జీ పిండి మిశ్రమంలో బాగా డిప్ చేసి పిండి మొత్తం మిరపకాయకి కోట్ అయిన తర్వాత వేడి వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకొని బాగా కాలనివ్వాలి. అంతేనండి, మిరపకాయల్ని రెండు వైపులా కాల్చుకొని వేరొక సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకోవడమే. సో చాలా సింపుల్ గా మనకి పుట్నాలతో స్టఫింగ్ మిరపకాయ బజ్జీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు సెకండ్ ప్యాటర్న్. ఇందులో చిన్న నిమ్మపండంత సైజు చింతపండుని నానబెట్టుకొని గుజ్జు తీసుకొని పెట్టుకోవాలి. ఈ చింతపండు గుజ్జులో హాఫ్ స్పూన్ సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ పుట్నాల పొడి, హాఫ్ స్పూన్ వాము వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ చింతపండు మిశ్రమంతో చేసిన స్టఫింగ్ ని మనం కట్ చేసి పెట్టుకున్న బజ్జీలలోకి కూరుకోవాలి. ఈ చింతపండు స్టఫింగ్ అనేది మనకి బాగా కారంగా ఉన్న బజ్జీ మిర్చిలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాగే మొత్తం అన్ని మిరపకాయల్లో కూడా మనం ఈ స్టఫింగ్ ని పెట్టేసుకోవాలి. ఈ మిరపకాయల్ని ఇప్పుడు మనం బజ్జీల పిండిలో డిప్ చేసుకొని బాగా కోట్ అయిన తర్వాత వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మిరపకాయల్ని రెండు వైపులా బాగా ఎర్రగా కాల్చుకొని ఆయిల్ లోంచి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. అంతేనండి, సెకండ్ వెరైటీ మనకి చింతపండుతో స్టఫింగ్ చేసిన మిరపకాయ బజ్జీ రెడీ అయిపోయింది. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పుల్ల పుల్లగా సూపర్ టేస్టీగా ఉంటుందండి. నెక్స్ట్ నార్మల్ మిరపకాయ బజ్జీ చేయడం అండ్ కట్ మిర్చి చేయడం రెండు చూపించబోతున్నా. మనము కట్ మిర్చి కోసం చేసుకునే టైంలో మిరపకాయల లోపల విత్తనాలు తీయాల్సిన అవసరం ఉండదు. ఇవిగోండి ఇలానే ఉంచేసుకోవచ్చు. మిరపకాయ బజ్జీలకు కావలసిన పిండిని నార్మల్ గా ఫస్ట్ లో ఎలా చూపించానో అదే విధంగా కలుపుకోవాలి. వీటిని శనగపిండి మిశ్రమంలో డిప్ చేసి బాగా కోట్ అయిన తర్వాత వేడి వేడిగా ఉన్న ఆయిల్ లో వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ నార్మల్ మిరపకాయల్ని ఇప్పుడు మధ్యలోకి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా మనకి కావలసిన సైజ్ లో కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసిన మిరపకాయ బజ్జీ ముక్కలని వేడిగా ఉన్న ఆయిల్ లో వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం ఈ మిరపకాయ బజ్జీలు చేస్తున్నంత సేపు ఆయిల్ మనకి హై నుంచి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటే సరిపోతుంది. అంతేనండి, మనకి కట్ మిర్చి రెడీ అయిపోయింది. మన నార్మల్ మిర్చి రెడీ అయిపోయింది. దీనితో పాటు 3 varieties మిరపకాయ బజ్జీలు మనకి రెడీ అయిపోయాయి. చూస్తుంటేనే చాలా టెంప్టింగ్ గా అనిపిస్తున్నాయి కదా. నాకైతే మిరపకాయ బజ్జీ చేస్తున్నప్పుడు ఆ స్మెల్ కే తినేయాలనిపిస్తుందండి. అంత బాగుంటాయి మిరపకాయ బజ్జీలు. ఇప్పుడు వీటిపైన
ధనియాలు ఉప్పు కలిపిన పొడిని చల్లుకుంటే మనకి మిరపకాయ బజ్జీ టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది. అలాగే కాస్తంత నిమ్మరసాన్ని పిండుకోండి. ఇంకా అసలు దాని టేస్ట్ సూపర్ అనేస్తారు ఎవరైనా సరే. ఈవినింగ్ స్నాక్ ఐటెంకి అయినా ఏదైనా ఫంక్షన్స్లో అయినా సరే ఈ మిర్చి బజ్జీ అనేది సూపర్గా ఉంటుంది. కట్ మిర్చి వెరైటీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. డెఫినెట్గా నెక్స్ట్ టైం మిరపకాయ బజ్జీ చేసే టైంలో ఇలా కట్ మిర్చిని ట్రై చేసి చూడండి, సూపర్ అనిపిస్తుంది. చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మొత్తం ఇంటిల్లి పాది అందరికీ నచ్చేస్తుంది, డౌట్ లేదు అందులో. వీటితో పాటు పుట్నాలతో స్టఫ్ చేసుకున్న మిరపకాయ బజ్జీ, చింతపండుతో మనం స్టఫ్ చేసుకున్న మిరపకాయ బజ్జీలు తింటుంటే ఆహా అనేస్తారండి, చాలా చాలా బాగా అనిపిస్తాయి. సో డెఫినెట్గా ఒకసారైనా ట్రై చేసి చూడండి. ఆ తర్వాత ఎప్పుడు మిరపకాయ బజ్జీలు చేసినా ఇలానే చేస్తుంటారు. నచ్చాయా మరి మీకు ఈ మిరపకాయ బజ్జీల ప్రిపరేషన్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఈజీ రెసిపీస్ బై తేజు ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.